మనసు కరెక్ట్‌గా అర్థం చేసుకోదు. ఆ రేపటికల్లా కొంచెం కోపం తగ్గొచ్చు. అప్పుడే వెళ్లి మాట్లాడు. అది నిజమే సీత. అమ్మా సంజు, అరవింద్ బర్త్డే వేడుకల్లో బాగా అలసిపోయినట్టున్నావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరే అమ్మా. సంజన, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకండి? రేపు మాట్లాడుకోవచ్చు. పర్లేదులేమ్మా, చెప్పండి డాడీ, ఏం మాట్లాడాలి? తెలిసి తెలిసి నీ జీవితం నాశనం అవుతుందన్న విషయం నీకు అర్థమవుతుందా సంజన? నువ్వు ఉండాల్సిన ప్లేస్ లోకి తెలివిగా నీ ఫ్రెండ్ పవిత్ర వస్తోంది. నా ప్లేస్ లోకి తను రావడం లేదు డాడీ. మీరు ఏదేదో ఊహించుకోకండి. ఇదిగో, ఇలా తెలివి లేకపోవడం వల్లే నీ ఫ్రెండ్ చేతిలో నువ్వు ఓడిపోయావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే చక్రవర్తి ఇంటికి నువ్వే మహారాణి అవుతావు. అరవిందని పవిత్ర కాదు, నువ్వే పెళ్లి చేసుకుంటావు. అసలు ఏం మాట్లాడుతున్నారు డాడీ? అరవింద్ నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు అరవింద్ కి ఇష్టం ఉండాల్సిన పని లేదా? మీరు డిసైడ్ అయితే సరిపోతుందా? నీ ఇష్టంతో నాకు పని ఏంటి? నిన్ను కని పెంచి పెద్ద చేసిన నాకు ఏది మంచో ఏది చెడో తెలీదా? నీ మీద నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదా? వాదనలు అనవసరం. నువ్వు అరవింద్ను పెళ్లి చేసుకొని తీరాలి.